వేరే ఏంటి ఆడ ఆవిడ ఎందుకలా పరిగెడుతున్నారు? సాగల పేట తగలబడి పోయిను. అయ్యో బాబే, నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి సీను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొత్తం ఎన్ని కుటుంబాలు రా? 30 కుటుంబాలు అయ్యా. ఇదిగో కుటుంబానికి 200 చొప్పున తీసుకొని గుడిసెలేసుకోండి. ఆగండి, ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల 2 రోజులు కడుపు నిండుతుందేమో గానీ మీ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, పక్కా ఇల్లు. పక్కా ఇల్లా? అవును. కట్టించాలని నాకు ఉంది, నా చేతిలో పని కాదుగా. అది ఆఫీసర్ల పని, గవర్నమెంట్ వాళ్ళ పని. 25 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు. ఏంట్రా, పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే నువ్వే కట్టించొచ్చుగా వీళ్ళకి పక్కా ఇళ్ళు. అలాగే కట్టిస్తాను. ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. నేను లింగరాజును మాట్లాడుతున్నా సార్. నమస్కారం సార్. నమస్కారం. జనాలు వేసుకున్న సీనిగా నీ దగ్గరికి వస్తున్నాడు పక్కా ఇళ్ళ కోసం. పక్కా ఇళ్ళ? అవి ఎప్పుడో శాంక్షన్ చేశాం కదండి. ఆ డబ్బు మీరు? ఆ గొడవ ఇప్పుడు ఎందుకయ్యా? నీ వాటా నీకు అందిందిగా. అవుననుకోండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంటేసుకొచ్చిన జనం ముందు సీనుగాడు ఎదవైపోవాల. నేను చూసుకుంటాను కదండి. నమస్కారం అండి. నమస్కారం. మీ వినతి పత్రం చూశానయ్యా, ఆలోచించి చెప్తాను. మీరు ఆలోచించుకునే వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లోనా? అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలి. కుదరదయ్యా. ఏ, ఎందుకు కుదరదు? ఎలక్షన్ టైంలో విలేజ్ డెవలప్మెంట్స్ ఏం శాంక్షన్ చేయకూడదు. అయితే నిన్నగాక మొన్న మా ఊర్లో రోడ్లు వేయించారు, దాని సంగతి ఏంటి? అది మినిస్టర్ పర్యటన కోసం వేసిందయ్యా. ఓహో, మినిస్టర్లకి ఆఫీసర్లకి అయితే ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేస్తారనమాట. అదే మామూలు ప్రజలకు కావాలంటే ఎన్నికలు రూల్స్ అడ్డం వస్తాయి. అసలు ఎన్నికలు ప్రజల కోసమా, నాయకుల కోసమా? చూడు మిస్టర్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే నా పవర్ చూపించాల్సి ఉంటుంది. పవర్ ఉపయోగించినా పలుకుబడి ఉపయోగించినా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే పని లేదు. నమస్తే సార్. ఏమయ్యా, ఏమిటి అంతా? సార్, వీళ్ళంతా లేబర్ అండి, అనవసరంగా గొడవ చేస్తున్నారు. అనవసరంగా గొడవ ఎందుకు చేస్తారయ్యా? సార్, రాత్రి లింగరాజపాలెం గూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయాయి. వీళ్ళు పక్కా ఇళ్ళు కట్టించమని ధర్నా చేస్తున్నారు సార్. లింగరాజపాలెంలో పక్కా ఇళ్ళు లేవా? అవును సార్. ఇంతకీ ఎవరతను? సార్, వాడొక జులాయి వేధం అండి. జులాయి వేధం అయితే అతని వెనక అంతమంది ఎందుకుంటారయ్యా? సార్, అతను సీను అని లింగరాజపాలెం ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఓహో, వచ్చి మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం. లింగరాజపాలెంలో పక్క ఇల్లు కట్టించమని 4 సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేసింది కదా, ఇంతవరకు ఎందుకు కట్టించలేదు? సార్, అది ఇంకేం మాట్లాడకు. నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చావో, నువ్వు ఎంత తిన్నావో నాకు అనవసరం. పొద్దుటికల్లా పక్క ఇళ్ల పనులు మొదలు పెట్టాలి. నీ పేరేంటయ్యా? సీను. నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్యా. నీ గొప్ప భవిష్యత్తు ఉంది, నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. మీ అందరికీ పక్క ఇళ్ళు శాంక్షన్ చేశాం, రేపటి నుంచి పని మొదలు పెడతారు. నమస్కారం. అరే సీన్ గడి మామూలుడు కాదురా. అవునరా. ఏంటి హడావిడి? అదే టీచర్ అమ్మా, మన సాగలపేటలో పాకలు తగలబడిపోయాయి కదా, మన సీను ఎంఆర్ఓతో దెబ్బలాడి వాళ్ళకి పక్కా ఇల్లు ఇప్పించాడు.
సీతరా దింపండి. కంగ్రాచులేషన్స్. థాంక్స్ సీత. చాలా మంచి పని చేశావు. నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ కుటుంబాలన్నీ జీవితాంతం హ్యాపీగా ఉంటాయి. సీను, ఆ రోజు చెప్పాను నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా నీకు దక్కదని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ పిల్లైనా కాదందు.